ఫ్రెండ్స్, నేను ఈరోజు పంజరం చేప ఫ్రై చేస్తున్నానండి. చూసారా పంజరం ఇలా నోరు ఆఫ్ చేసింది, ఇలా వస్తుంది. ఈ పంజరానికి మీరు లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఫ్రెష్ పంజరం అండి, ఇప్పుడు వచ్చింది. నేను కోస్తున్నాను చూడండి. ఎలాగే ఉంచా నేను మురుకున్నది అలా కానీ ఎన్నె పొరుతు ఎన్నె ఎన్నె మొత్తం అర్థం కాని కదా, ఎలా మొత్తం కాను. ఓకే, మా నేను కోస్తున్నానండి. కోసి మీకు ఈ చేపని, వంజరం చేపని ముక్కలు కోసి ఫ్రై చేసి చూపిస్తాను మీకు. వీణామి ఎనక ఇల్లు కానీ క్లియర్ ఉండదు. క్లియర్ ఇలే ఏమ్మా, ఎందేమో ఇల్లు ఎంత కన్ను కన్నీ రాత్రి ఒం కానీ ఎందు కన్ను కన్నాడి రాత్రి ఒం కానీ కట్టాలి. చూసారండి చేపలు, పంజరం చేపలు కోసేసాను. ఇంకా క్లీన్ చేయాలి, తల కోసాను. పాప సరిగ్గా తీయలేదు. చూసారా చేపలు మంచి మసాలా పెట్టి మంచిగా ఫ్రై చేస్తాను, చేసి మీకు నేను చూపిస్తాను అండి. ఓకే అండి, బయట మంచి మంచిగా వెళ్తురుంది కానీ లోపల అంత లైటింగ్ లేదు. వేసుకొని దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. తర్వాత హాయ్ అండి, నేను ఇందాక కలిపేటప్పుడు వీడియో తీసాను కానీ అది పోయిందండి. ఇది మసాలా పొడులు వేసేటట్టు తీసేటప్పుడు అవి చేపలకి మసాలా నేను వేసాను. అర టీ స్పూన్ పసుపు అండి, 1.5 స్పూను కారం, 1/2 లెమన్ జ్యూస్, మళ్ళా ఎల్లుల్లిపాయలు, అల్లం పేస్ట్ అండి, సరిపడినంత ఉప్పు అంత వేసి కలిపి ఉంచానండి. కలిపి ఉంచి దాంట్లో కొంచెం నీళ్ళు కూడా మిక్స్ చేసుకుని మంచిగా దేని అన్నీ కలిపేసి చేపలకి పట్టించుకొని ఫ్రై చేసుకుంటామండి. నేను వీడియో తీసింది అది రాలేదు ఇప్పుడు ఇందాక, అందుగురించి మరలా ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఇప్పుడు చేపలకి మంచిగా పట్టించుకోవాలండి, పట్టించుకుని ఫ్రై చేసేసుకుంటామే. చూసారా ఎలా కలుపుకోవాలా, దీంట్లోకి కొంచెం నీళ్ళు వేసుకుంటే బాగుంటుందండి, లేకపోతే మాడిపోతుంది. ఇలాగే చేపలకి పట్టిస్తే కొంచెం నీళ్ళు వేసుకుంటే బాగుంటుంది. చూసారా చేపలకి బాగా పట్టించుకోవాలి, పట్టిస్తాను. చూసారా చూడండి చేపలకు పట్టించేసాను, బాగా మసాలా పట్టింది. చూసారా ఇలా పడితే చాలా టేస్టీగా వస్తాయండి. చిన్న మంటలో వేపుకోవాలి, ఇలాగొక 10-15 నిమిషాలు వదిలేయాలి, మసాలా బాగా పట్టుకుంటుంది కదండి. చూసారా ఇప్పుడు వేపు చూపిస్తాను.
బాగా వేడిగా అయిన తర్వాత, కాగిన తర్వాత పైన కొబ్బరి నూనె వేస్తున్నానండి. కొంచెం నూనె ఎక్కువగానే వేయాలి, చేపల ఫ్రై కదా. వేసాను చేపలు, 15 నిమిషాలు అయిందండి. ఇప్పుడు తీసాను, ఫ్రై చేస్తాను. చూసారా చేపలు వేస్తున్నానండి, అయ్యండి. చూసారా చిన్న మంటలు వేగాలి ఇది. చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారా తరిగేస్తున్నానండి. చిన్న మంటలు వేగితే మాడిపోకుండా ఉంటాయి చేపలు. ఏ చేప అయినా చిన్న మంటలైనా వేపాలి. వేగిన తర్వాత మంచి బ్రౌన్ కలర్గా వచ్చిన తర్వాత అదిగోండి మీన్ ఫ్రై అయ్యింది. చూసారా చూస్తున్నారా చూసారండి మీన్ ఫ్రై చూసాను. చూసారండి మీన్ ఫ్రై ఎలా ఉంది, చూసారా? అయిపోయిందండి చేపల ఫ్రై. చేపల ఫ్రై అయిపోయింది. మన వంజిరం చేప ఫ్రై చేశాను, చూసారా? ఇలాగ చూసారా వంజిరం చేప ఫ్రై అయిపోయింది. నా వీడియో కనుక మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ అండి.